అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వప్న హెల్దీ రెసిపీస్. నేను మీ స్వప్న. టుడే గోదావరి జిల్లాలో చేపల పులుసు ఏ విధంగా తయారు చేస్తారో మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నానండి. దీనిలో ఇవి వేస్తే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది చేపల పులుసు. సో ఫస్ట్ నేను దానికోసం మిక్సీ జార్లో లవంగాలని 5-6, యాలకులను 5-6, దాల్చిన చెక్క 3, 1 స్పూన్ గసగసాలు, 1 స్పూను ధనియాలు, నెక్స్ట్ దీనిలో 1 స్పూను జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 చిన్న సైజు అల్లం ముక్కలు వేసానండి. వేసుకుని మెత్తటి పేస్ట్ కింద తయారు చేసుకుని ఉంచుకోవాలి. వాటర్ సరిపడా వేసుకుని ఈ పేస్ట్ మనం అన్ని కర్రీస్లో వాడుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్లో 1 వీక్ వరకు ఉంటుంది. నెక్స్ట్ నేను ఇక్కడ చేప ముక్కలకి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకుని దానిలో కొద్దిగా పసుపు సాల్ట్ వేసి మూత పెట్టి 1/2 అవర్ నుంచి 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకున్నానండి. సో నెక్స్ట్ గిన్నె పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 3 ఉల్లిపాయలని పేస్ట్ కింద చేసుకుని ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి చేపల పులుసులో ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఇక్కడ నేను 3 నుంచి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేశాను. నెక్స్ట్ ఈ ఆనియన్ పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో కరివేపాకు 4-5 పచ్చిమిర్చిని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని 1 స్పూన్ వరకు వేసానండి. సో నెక్స్ట్ ఇదంతా 1-2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుని ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను అన్నిటిని అలా వేసుకుని కొంచెం లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనం గరిటెతో అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుని లో ఫ్లేమ్లో మూత పెట్టేసి 10 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిన తర్వాత మనకి కారానికి సరిపడా ఇక్కడ 3 టేబుల్ స్పూన్ వరకు వేసానండి. కారం కూడా చేపల పులుసులో ఎక్కువ పడుతుంది. నెక్స్ట్ 1 గ్లాస్ వాటర్ వేసుకుని, ఇంకా వాటర్ వేసుకున్న తర్వాత గరిటె పెట్టకూడదండి. ఇలా మనకి 1 మరుగు మరిగిన తర్వాత ఇందులో 1 పెద్ద నిమ్మపండు సైజు చింతపండు పడుతుంది, దాన్ని కూడా వేసుకుని నెక్స్ట్ ఇందులో మెయిన్గా గోదావరి జిల్లాలో బెండకాయలను వేస్తారండి. ఈ బెండకాయలని స్టార్టింగ్ ఎండింగ్ కట్ చేసుకుని మధ్యలో చిన్న ఘాటు పెట్టుకుని మనకి పులుసు కొంచెం మరిగిన తర్వాత 1-2 నిమిషాల తర్వాత ఈ బెండకాయలను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మసాలా పేస్ట్ని 1 స్పూన్ వేసుకోవాలండి. వేసుకుని కొంచెం మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు బాగా మరగనివ్వాలండి. ఇలా మనకి పులుసు మరిగిన తర్వాత 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మరగనివ్వాలి. ఇలా మనకి పులుసు బాగా మరిగిన తర్వాత ఆయిల్ పైకి వస్తుందండి. అప్పుడు దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుని దించితే గుమ్మగుమ్మలాడే చేపల పులుసు రెడీ అయిపోతుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.